హాయ్ వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి మీకు ఇప్పుడు చెప్తాను అసలు నేను స్టన్ అయ్యాను యాక్చువల్లీ ఈరోజు అన్సీన్ చూసి స్టన్ అంటే స్టన్ అంటే స్టన్ అయ్యాను ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం అలాగా బట్టబయలయ్యింది బాగా ఆలోచిస్తే అమ్మా ఇంత తెలివితేటల రవి అమ్మ ఇంత వెన్నుపోట ప్రియాంకది ఏంటి వీళ్ళు ఇలాంటి వాళ్ళ అయ్యే అని అనిపించిందండి నిజంగా అసలు షాక్ అంటే షాక్ అసలు యాక్చువల్ మానసుని చూసి జాలేసిందండి ఈరోజు ఎందుకో ఈ ఈ సీన్ చూసాక మీకు ఒక విషయం ఏంటంటే ప్రియాంక మానస్కి వెన్నుపోటు పొడిచింది ఇదే వీక్లో నిన్న సన్నీకి చాలా పెద్ద వెన్నుపోటు పొడిచింది చాలా పెద్ద వెన్నుపోటు అయ్యో పాబోయ బిగ్ బాస్లో ఎలాంటి వాళ్ళు వచ్చేదండి అసలు అసలు అయ్యేది అసలు స్టార్టింగ్లో చూసి జాలేసేది పాపం ఒక సాఫ్ట్ అన్నది ఉండేది పాపం ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటుంది లైఫ్లో అని అనుకున్న వ్యక్తి మంచి స్ట్రాటజీతోనే వచ్చేది అని క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది ఎవరో అన్నది మాదేవో ఎవరన్నారు యాక్చువల్లీ రవి కొంతమందిని ముందే ప్లాన్ చేసుకుని ఇక్కడికి కొంతమందితో ముందే డీల్ చేసుకుని రవి నటరాజ్ మాస్టర్ దే అన్నారు అన్నది మాట అలా డీల్ చేసుకుని వచ్చిన వాళ్ళలో ఒకళ్ళు ప్రియాంక అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది సరిగ్గా టైం చూసుకుని వాడుకుంటున్నాడు ఓకే ఇందుకు ఏం జరిగింది అంత ఏమి తెలిసిపోయింది అని మీరు అనొచ్చు అన్సీన్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది నేను డీటెయిల్డ్గా అన్సీన్లో డైలాగ్ బై డైలాగ్ చెప్పాను కానీ బేసికల్లీ ఏంటంటే అన్సీన్లో ప్రియాంక రవితోటి బాగా క్లోజ్గా మాట్లాడుతుంది ప్రియాంకకి జడేయడం ఏదో చేస్తున్నాడు అప్పుడు మానస్ గురించి రవితో మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు తోటి క్లోజ్గా ఉండి మానస్ అంటే నేను పడి చచ్చిపోతున్నట్లు మానస్ అంటే అది మానస్ అంటే ఇది అన్నట్లు మాట్లాడుతుండే ప్రియాంక అసలు వీకెండ్ మానస్ కానీ కాజర్గానే వెళ్ళిపోతుంది అని చాలా క్యాజువల్గా చెప్తూ రవి రవితోటి అంటే మానస్ అంటే ఏదో జస్ట్ ఒక కంటెస్టెంట్ అన్న టైప్లో మాట్లాడుతూ ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అసలు ఫుల్ సుపీరియారిటీ కాంప్లెక్స్ తోటి మానస్ అలాంటి పెద్ద ఫ్రెండ్స్ లేదు అతనికి పెద్ద అది లేదు ఇది లేదు అంటే అసలు రవితో ఎలా మాట్లాడుతుందంటే మానస్ అనే వ్యక్తి అది నాకు అంత ఇదేమి కాదు తనకేం పడిచచ్చిపోను నేను అతను అది అతను అది టైపు రవి అనే వ్యక్తి బాగా క్లోజ్ అంటే సొంత వ్యక్తి రవి మానసు అనే వ్యక్తి ఎవరు థర్డ్ పార్టీ పర్సన్ అలా థర్డ్ పర్సన్ ఆ టైప్లో చెప్తుంది యాక్చువల్లీ ఆ చెప్పే టోను చెప్పే విధానం మానసుని ఏ విధంగా ఆ డిస్కషన్లో చెప్తున్న మాటల్లో మానసిని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మానసు గురించి ఇదంతా చూస్తే మానసుతో ఏదైతే చేస్తుందో నిజానికి అసలు అది లవ్ కాదు మానసు అంటే ఇష్టం లేదు ఇది అంతా యాక్టింగ్ ఇదంతా చెప్పాలంటే ఇదే తన గేమ్ సింపతి గేమ్ అంటే ఒక ట్రాన్స్జెండర్ ఒక అతన్ని లవ్ చేసింది తన కోసం పరితపిస్తుంది అది చూసి జనాలు పాపం ఈ అమ్మాయి అనుకుని జాలిపడి ఓట్లు వేయాలి ఓకే సరే ఇది మనం కొంచెం బాగా ఎక్కువగా ఆలోచించి బాగా ఎక్కువ ఊహించేసుకుంటున్నాం అని అనుకుందాం అదంతా పక్కన పెట్టేద్దాం జ జెన్యున్గా మానస్ని లవ్ చేస్తుంది అనుకుందాం సపోజ్ పద సపోజ్ అనుకుందాం ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం అయినా కూడా రెండు అతిపెద్ద వెన్నుపోట్లు పొడిచింది ఏంటవి మొన్న మనం చూసిన వాళ్ళు దాని గురించి డిస్కస్ కూడా చేసాం మానస్ తోటి ముందు నేను రవిని నామినేట్ చేస్తాను అని చెప్పి అంటే తన నామినేషన్స్లో రవి పేరు షణీర్ పేరు చెప్పి జెస్సీ పేరు చెప్పకుండా మానస్ మాట చెప్పేసరికి మానస్ డెఫినెట్లీ రవిని నామినేట్ చేస్తుంది అనుకుని రవిని జెస్సీని తను నామినేట్ చేసాడు అంటే ఇద్దరిని నామినేట్ చేస్తే అందులో ఒకరిని ప్రియాంక సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ప్రియాంక రవిని డామ్షర్గా సెలెక్ట్ చేసుకుంటుంది అనుకుంటే సడన్గా మానస్కి షాక్ ఇస్తూ జెస్సీని సెలెక్ట్ చేసింది నామినేట్ చేసింది అప్పుడు స్టన్ అయ్యాడు యాక్చువల్లీ అందుకని తర్వాత నిజ నిజస్వరూపాలు బయటపడ్డాయి అని చెప్పినప్పుడు కాజల్ మనం ఎక్స్పెక్ట్ చేసాం బట్ ప్రియాంక పేరు చెప్తే కొంచెం షాక్ తిన్నాం అందరూ షాక్ తిన్నాం తర్వాత రీజన్ చెప్పేగా అవునా అని అనిపించింది అది నిజంగా చాలా పెద్ద పొట అందుకనే మనసు అంత సీరియస్ అయ్యాడు అయితే ఈరోజు పొడిచింది ఇంకా పెద్దది ఇది ఇదైతే క్షమించడం అనేది చేయకూడదు ఇంకా అసలు ఎందుకంటే ఇప్పుడు రవి తనకే సపోర్ట్ చేయమన్నాడు అది మనం చూసాం ఇప్పుడు కెప్టెన్సీ ట్రాస్ నడుస్తుండగానే ఫస్ట్ రౌండ్ అయిపోయాక సెకండ్ రౌండ్కి ముందు రవి వెళ్ళి ప్రియాంకని అడిగాడు మన ఎడిటర్ స్టార్టింగ్ దాకా చూపించే తర్వాత కట్ చేశాడు ఎందుకని మన బిగ్ బాస్ ఎడిటర్ బిగ్ బాస్ బిగ్ బాసే రవి అంటే మావాడు రవి మావాడు కొంచెం మేము కావాల్సిన ఫుటేజ్ చూపిస్తాం అవసరం నేను ఫుటేజ్ చూపించాం అలా స్టార్టింగ్లో అలా పెట్టి కట్ చేసి పెడేస్తాం అని చెప్పి ఉద్ధరేస్తున్నాడు బట్ ఎనీవే అక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే ప్రియాంకని కెప్టెన్సీ టాస్క్ సపోర్ట్ చేయమని అడిగాడు క్లియర్గా అడిగాడు నవ్ ప్రియాంక వెళ్ళి డైరెక్ట్లీ రవికి సపోర్ట్ చేస్తే సన్నీకి బదులు వాళ్ళ టీం వాళ్ళకి నచ్చకపోయినా అది జెన్యూన్ కరెక్ట్గా చేసింది అని అనుకోవచ్చు ఏం చేసింది రవికి ఎలా సపోర్ట్ చేసింది సన్నీ టీంలోనే ఉంటూ సన్నీ టవర్ని పడేసి సపోర్ట్ చేసింది కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్లు పొడిచింది వెన్నుపోటు స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎదుగుండా శత్రులు ఉండి డైరెక్ట్లీ పోటు పొడిచేయడం అనుకోండి బాధ ఉంటుంది ఫైట్ చేస్తాం అనుకుంటా చచ్చిపోతాం వేద మదనం ఓకే కానీ వెన్నుపోటు మన అనుకున్న వాళ్ళు మన టీం వాళ్ళు మన సొంత వాళ్ళు మనల్ని వెనకాల నుంచి పొడుస్తారు చూసారా అది చాలా బాధాకరం మొదటిది ఓన్లీ శరీరానికి తగిలి దెబ్బ అయితే ఇది మనసుకు తగిలి దెబ్బ అది వెన్నుపోటు అంత బాధాకరంగా ఉంటుంది అలాంటి వెన్నుపోటు పొడిచింది ప్రియాంక చెప్పా పోయే ఏమి యాక్టింగ్ మళ్ళీ ఇది అయిపోయాక పడిపోయాక సన్నీ అక్కడ కూర్చుంటే ఓడిపోయి అక్కడ ప్రియాంక టేబుల్ మీద కూర్చుని పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ఏదో బాధపడిపోతున్నట్లు అమ్మ అమ్మ దొంగ ఎక్స్ప్రెషన్స్ దొంగ యాక్టింగ్లు ప్రియాంక మళ్ళీ ప్రియాంక వీళ్ళ దగ్గరికి వస్తుంటే సన్నీ మానస్ దగ్గరికి వస్తుంటే సన్నీ దన్నం పెట్టి కాసేపాగు అని అంటే దన్నం పెట్టేంత పని నేను ఏం చేసి నేను అన్నయ్యా అంటా ఏం చేసింది మీకు తెలుసు కదా ఏం చేసింది ఇప్పుడు అమ్మ నాటకాలు ప్రియాంకకి తెలుసు తను ఏం కానీ ఎవ్వరికి తెలియదు అనుకుంటుంది కెమెరాస్ అన్నిటినీ నేను మోసం చేసాను ఎవరికి గుర్తుపట్టలేదు అనుకుంటుంది అయ్యో నిజంగానే అసలు సాఫ్ట్ అనేది ఉండేది ప్రియాంక మీద బహుశా కష్టాలు అనుభవించి ఉంటుంది అబద్ధాలు చెప్తుంది నామినేషన్స్ అప్పుడు అరగంటగా మాట్లాడుతుంది ఇవన్నీ ఓకే ఏదో సాఫ్ట్గా ఉండేది కానీ మొత్తం పోయింది ఇలా వెన్నుపోటు పొడిచే వాళ్ళు వాళ్ళు ఎన్ని కష్టాలు పడితే ఏంటి వాళ్ళ ఒరిజినల్ లైఫ్లో ఎన్ని ఏముంటాయి ఏంటి వెన్ను పుట్టు పొడిచే వాళ్ళని అస్సలు నమ్మలేదు అసలు తను చెప్తున్న మాటలు నిజమైన ఇప్పుడు గ్యారెంటీ ఏంటి తన మనల్ని అందరినీ మోసం చేయొచ్చామా కదా అంతలాగా ఆసుగు పూసుకు రోజు ఉండి ఫ్రెండ్స్లో తిరిగే మానస్సుని సన్నీని మోసం చేసిన వ్యక్తి ఇంకే అందరు ఇంకే ఎవరైనా మోసం చేస్తుంది ఏ నమ్మగలం తను ఏదైతే స్టోరీ చెప్పిందో ఏడేళ్ళు లవ్ చేశాను ఆ తర్వాత బండి వెనకాల వెళ్తుంటే వెళ్తున్నా బాధపడ్డాను ఎంత ఏడ్చాను అది ఇది అది నిజమా మోసం అయ్యొచ్చు మోస్ట్లీ మోసం ఏంటో అంత ఎందుకు ఈ వీడియో తన తండ్రి గురించి చెప్తున్నది అబద్ధం అనే విషయం ఎప్పుడో అనిపించినా దాన్ని ఎక్కువ హైలైట్ ఎందుకు చేయలేదంటే ఏదో ఒక సాఫ్ట్గా ఉన్నది ఎందుకు సరేలే సరేలే అని అలా వదిలేయడం ఏదో ఒక జాలి ట్రాన్స్జెండర్ కదా కొంచెం ఉంటుంది ఏదో చెప్పింది ఏదో వదిలేద్దామని వదిలేయడం లేకపోతే అసలు ఎంత అన్ రియలిస్టిక్ ఎప్పుడో నాలుగేళ్ల క్రితం సర్జరీ చేయించుకుంటే వాయిస్ చేంజ్ అయిపోతే హార్మోన్స్ తీసుకున్న వాయిస్ చేంజ్ అయిపోతే నాలుగేళ్ళ నుంచి మాట్లాడలేదా ఫోన్లో తెలీదా జెండర్ చేంజ్ చేయించుకున్నట్లు నాలుగేళ్ళ నుంచి ఎవరి చెవిలో పూలు పెట్టడం అసలు ఆడియన్స్ అంతా ఏమనుకుంటున్నా మూర్ఖుల మాకు మాకేమో తెలీదా అసలు బ్రెయిన్స్ పని చేయవా అఫ్కోర్స్ ఎంతకాలం పాటు అలాగే చేసావు అయ్యా నిన్న ఈరోజు అన్సీన్ చూసిన తర్వాత అసలు ప్రియాంక గురించి అనేది తెలియదు యాక్చువల్గా నిన్న ఎపిసోడ్ చూసాక క్లియర్గా అర్థమైంది కావాలని చేసిందని కానీ ఎందుకు చేసింది రవి గురించి చేసిందా ఏంటి ఏంటి సన్నీ అంటే ఇష్టం నాకు చేసిందా ఆ క్వశ్చన్ ఉంటే బట్ ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిస్తుంది రవి గురించి చేసింది అండ్ మానసి మీద ఒపీనియన్ ఎలాంటిది అనే విషయం కూడా తెలిసింది యాక్చువల్లీ మానసు ఇష్టపడ్డాడు నన్ను ఓపెన్ అయిపోయాడు చెప్పాడు నాకు అని చెప్తుంది అది అబద్ధం ఇష్టపడడం వేరు ప్రేమించడం వేరు ఓపెన్ అయిపోయి చెప్పాడు అంటే ప్రేమించినప్పుడు చెప్తారు ఓకే నువ్వు అంటే నాకు ఇష్టం అని మామూలుగా క్యాజువల్ అంటే అది ఏదో ప్రేమిస్తున్నట్లు కాదు రవి దగ్గర చెప్పింది ఇలాగా అంతకుముందు సివి దగ్గర కూడా చెప్పింది సో అందరికీ చెప్పుకుంటూ తిరుగుతుంది ఇలాగా నన్ను మానసు లవ్ చేస్తున్నా అన్నట్లు ఏదైతేనే కళ్ళు తెరిపించింది ప్రియాంక ఇంత పెద్ద వెన్నుపోటు పొడిచింది పాటు అలాగే నామినేషన్స్ సేవ్ అవుతూ వస్తుంది ఇది అమాయకతాలుగా ఉంటుంది ప్రియాంక మానసి వెనకాల తిరుగుతుంది తిరుగుతుంది అని చూస్తుంటే ఇప్పుడు యాక్చువల్లీ పెద్ద పెద్ద కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్లో ఉండాల్సిన ఈ సన్ని మానసు వీళ్ళని ఇంత దెబ్బతీస్తుంటే ఇంకా క్షమించడం ఏంటి అసలు ఓకే సరే అండి ఎనీవే అసలు బీబీ ఫైవ్ మామూలుగా లేదు కదా అసలు ఒక్కొక్కళ్ళు వాళ్ళ నిజస్వరూపల్ బయట పెడుతుంటే నిన్న షన్ను నిజస్వరూపం బయటపడింది నిన్నటిదాకా డీసెంట్గా బాగానే ఉన్నాడు బట్ నిన్న షన్ను ఎంత సిదికి షన్నుకి ఏమాత్రం డిఫరెన్స్ లేదు షన్ను కూడా సిది లాంటి అనే విషయం కూడా బయటపడింది సరేలేండి ఈ వీడియోలో ఆ టాపిక్ ఎందుకులే కానీ ఎనీవే అది ఈరోజు మొత్తం ప్రియాంక కళ్ళు తెరిపించింది చూద్దాం ఓకే ఈరోజు కాసేపట్లో పొదము రిలీజ్ అయ్యాక చూద్దాం నాగార్జున గారు ఏ విధంగా ఆయన అద్భుతమైన అమోఘమైన హోస్టింగ్ ఏ విధంగా చేస్తున్నారో చూసి తరిద్దాం మనం థ్యాంక్ యూ సో మచ్ విల్ క్యాచ్ సూన్ బాయ్ ఐ విల్ హ్యావ్ టు యూనో గెట్ సమ్ స్లీప్ గెట్ నో స్లీప్ యాక్చువల్లీ నైట్ అంతా పడుకోలేదు ఆ విషయం మీకు బయట తెలిసే ఉంటుంది నైట్ అంతా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఆ తర్వాత చాలా లేట్గా ఎపిసోడ్ చూసి చాలా పెద్ద రివ్యూ చేశాను దాంతో నో స్లీప్ ఈవెన్ వన్ మినిట్ కూడా పడుకోలేదు ఇప్పుడు పడుకోవాలి ఎప్పుడు లెక్కస్తానని తెలియదు బై ఫన్నో